ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలై బలై కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవిపై ఆయన ఒకంత అసహనం వ్యక్తం చేశారు. దీనికి మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ లో తనదైన శైలిలో కౌంటర్ కూడా ఇచ్చారు. రాజకీయ నాయకుడు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ 17 ఏళ్లు అలై భలై కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది హైదరాబాద్ నాంబలి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించిన అలై భలై కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ, విహెచ్, చిరంజీవి సరదాగా డప్పు కొట్టి అందరినీ ఉత్సాహపరిచారు. మెగాస్టార్ తో ఫోటోల కోసం కొందరు పోటీ పడ్డారు. చిరు కూడా తన అభిమానుల కోరిక మేరకు ఫోటోలకు ఫోజులిచ్చారు. స్టేజ్పై కూర్చున్న గరికపాటి ప్రవచనం ప్రారంభిస్తున్న సమయంలోనూ చిరంజీవి ఫోటో సెషన్ కొనసాగింది. గరికపాటి ప్రసంగంపై ఎవరూ ఆసక్తి చూపకుండా ఫోటోలు దిగడం ఆతతంగాన్ని చూస్తుండటం చేస్తున్నారు. దీంతో గరికపాటి నరసింహారావు అసహనం వ్యక్తం చేశారు. చిరంజీవి వేదికపైకి వచ్చి కూర్చుంటే మాట్లాడతానని లేకపోతే వెళ్లిపోతానని నిర్మోహమాటంగా చెప్పేశారు. అక్కడ మొత్తం ఫోటోలు సెషన్ ఆగిపోతే నేను మాట్లాడతానండి, లేకపోతే నేను వెళ్లిపోతాను, నాకేం మొహమాటంలా, అక్కడ ఆపేయాలి. చిరంజీవి గారు దయచేసి మీరు ఆపేసి ఈ పక్కకి రండి, నేను మాట్లాడతాను. చిరంజీవి గారికి నా విజ్ఞప్తి, ఫోటో సెషన్ ఆపేసి ఇక్కడికి రావాలి, లేకపోతే నాకు సెలవిప్పించండి. గరికపాటి ఆగ్రహించడంతో చిరంజీవి ఫోటో సెషన్ ఆపేసి స్టేజ్ పై గరికపాటి పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్నారు. ఆయనకు క్షమాపణలు కూడా చెప్పారు. ఆ తర్వాతే గరికపాటి తన ప్రసంగం కొనసాగించారు. మాకు ఏ రకమైన భేదభావాలు లేవు. అలాయి బలై అంటే తెలుగులో చెప్పాలంటే ఆబాల గోపాలం, బాలుర దగ్గర నుంచి గోపాలర్ వరకు అందులో ఇందులో సభ్యులు కావాలి. ఆబాల గోపాలం ఇందులో మూర్తిమంతులై అన్ని రకాల రాజకీయాలు కల్మషాలు అన్ని పక్కన పెట్టి ఒకే ఒక భగవత్ స్వరూపులుగా అందరం ఏకం కావాలి అని ఒక ఆధ్యాత్మిక వేత్తగా చిరు గారు దగ్గరున్నారు కాబట్టి చిరు సందేశాన్ని ఇస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. చిరంజీవి గరికపాటి నరసింహారావుని ప్రశంసలతో ముంచెత్తారు. స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు చేసే గరికపాటిని మొదటిసారిగా ప్రత్యక్షంగా చూస్తున్నానని చెప్పారు. ఇలా గరికపాటిని కలవడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో అవకాశం ఇస్తే తన ఇంటికి ఆహ్వానిస్తానని కూడా చెప్పారు. అయ్యా, మీరు వచ్చారు ఈ సభకి, ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాను. ప్రవచనాలకి ఎంతగా నేను ఇష్టపడతాను, మీ ప్రవచనాలు ఎంత ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను, నా ఆలోచనలకు చాలా దగ్గరగా అనిపిస్తాయండి. అడాప్ట్ చేసే విధంగా మన అందరం దైవభక్తులమే కానీ మూర్ఖ భక్తులు కాదండి. మూఢనమ్మకాలు లేవు మనకి, ప్రాక్టికల్ గా ఆలోచిస్తాం. అలాంటి మిమ్మల్ని ఈ రకంగా ఇంతమంది సమక్షంలో కలవడం చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్ మీ ఆశీస్సులతోటి మేము ధన్యులు అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడైనా భవిష్యత్తు అవకాశం ఉంటే మాత్రం మిమ్మల్ని మా ఇంటికి ఆహ్వానించుకుంటాను. థ్యాంక్ యూ. అయితే గరికపాటి తీరుపై మెగా అభిమానులు అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫోటోలు దిగకుండా వెళ్లిపోతే అభిమానుల్ని పట్టించుకోలేదని చిరంజీవినే అంటారని కామెంట్ చేస్తున్నారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు కూడా తనదైన శైలిలో గరికపాటిపై సటైరికల్ కౌంటర్ ట్వీట్ చేశారు. ఏ పాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడడం పరిపాటేనని పంచ్ విసిరారు. ఇప్పుడు ఆ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. నాగబాబు ట్వీట్ గరికపాటి వ్యాఖ్యలకు కౌంటర్ అనే అంటున్నారు అంతా. చిరంజీవి ఇమేజ్ చూసి గరికపాటి అసూయతోనే అలా మాట్లాడారనే అర్థం వచ్చేలా ఉన్న ఆ ట్వీట్ కు మెగా తమ్ముళ్ళు మద్దతు పలుకుతున్నారు.